రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాసంశెట్టిపల్లి వారిపాలెం గ్రామానికి చెందిన మేడపాటి సూరారెడ్డి అనే రైతు తన పుంత రోడ్డు సర్వే నిమిత్తం సర్వేయర్ను సంప్రదించాడు. అందుకు సర్వేయర్ పల్లల వీర వెంకట సత్యనారాయణ 7,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సూరారెడ్డి ఏసీపీ డిఎస్పీ సుధాకర్రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు రావులపాలెం మండలం ఊబలంక సాయిబాబా గుడి వద్ద సర్వేయర్ సత్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎంబి వాళ్ళు దాన్ని సిమెంట్ రోడ్డు కింద మారుస్తానికి చేస్తూ ఉంటే అక్కడ రైతులు దాన్ని సర్వే చేయించి స్ట్రైట్గా చేయించే నిమిత్తం సర్వే చేయించమని చెప్పి ఆర్ఎంబి అధికారులను కోరారు. ఈ ఆర్ఎంబి అధికారులు మండల ఎంఆర్ఓ ఆఫీస్కి ఆత్రేయపురం వారికి వాళ్ళు సర్వే నిమిత్తం పెట్టారు. ఆ మొత్తని సర్వే చేసే నిమిత్తం సర్వేయర్ మండల సర్వేయర్ అయిన పల్లాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి ఈయన ఈ నెల మూడు నాలుగు తేదీల్లో ఆ పొంతని సర్వే చేస్తూ అక్కడున్న మేడపాటి సోదారెడ్డి మరియు ఇతర రైతుల దగ్గర ఈ సర్వే వల్ల రైతులు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి తనకి 7,000 రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద ఆ డిమాండ్ వీళ్ళు లంచం ఇవ్వటం ఇష్టమని రైతులు మేడపాటి సోదారెడ్డి గారు మాకు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము బీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ సర్వేయర్ గారు డిమాండ్ చేసిన 7,000 రూపాయలు ఈరోజు ఊబలంక బస్ షెల్టర్ వద్ద ట్రాప్ చేసి పట్టుకున్నాం. దీన్ని రెసిపీ కోర్టు రాజమండ్రిలో ప్రొడ్యూస్ చేసింది.